నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మంచి విద్యాబుద్ధులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. సోమవారం తన ఛాంబర్లో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను బోధించడంతో పాటు వారికి అవసరమైన భోజన వసతి సౌకర్యాలను కూడా పూర్తిగా ఉచితంగా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులు తమ ఉత్తమ ఫలితాలను సాధించి సమాజంలో ముందు స్థానంలో ఉండాలని ఆయన సూచించారు. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన విద్యార్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మూడో తరగతి బాలికలలో అజ్మీరా సాయి గాయత్రి, కడావత్ శ్వేత, బాలురలలో నున్సావత్ శరత్, కేతావత్ కార్తీక్, దారావత్ చేతన్ కృష్ణ. ఐదో తరగతి బాలికలలో నున్సావత్ కౌశిక, బాలురలో లకావత్ ధీరేష్ ఎంపికగా. ఎనిమిదో తరగతి బాలికల్లో మూడ్ జీవిత, బాలురలో రాట్ల మనోజ్ కుమార్, రామావత్ శ్రీధర్ బాబులు టెస్ట్ అవైలబుల్ పాఠశాలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి బి కేశవరామ్తో పాటు వసతి గృహ సంక్షేమాధికారి టి జయరాజ్, కార్యాలయ సిబ్బంది జి లక్ష్మీనారాయణ, జి శ్రీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.